మీకు ఎవరు కావాలి ఏంటి వైశాలి ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు అసలు ఏ వైశాలి కావాలి మీకు ఏంటి వైశాలి నువ్వే ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏంటి ఇంట్లో బాలా ఉన్నాడా మనం చదువుకునేటప్పుడు ఇంట్లోనూ కాలేజీలోనూ తెలియకుండా మీట్ అయ్యేవాళ్ళం ఇప్పుడు నీ హస్బెండ్ కి తెలియకుండా మీట్ అవ్వాల్సి వస్తుంది సరే రేపు ఎన్నింటికి కలుద్దాం 8 o'clock 9 o'clock ఒకటి తప్పేమీ జరగలేదు లేదా వాడి వాయిస్ కాదని తెలిసిపోయింటు ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఆవలిస్తే పేగు లెక్కేస్తారు దే సో షార్ప్ ఏంటి లేట్ నువ్వు దూరం అయిపోతావు అని భయంగా ఉంది వైషు ఏమైంది తెలియట్లేదు నా చుట్టూ ఏదో జరుగుతోంది తప్పనిపిస్తోంది నాకు అంతేనండి నేను ఆ రోజే చెప్పానుగా నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా దన్నట్టు ఎవడో ఫోన్ చేసి మరీ నాతో రాంగ్ గా మాట్లాడుతున్నాడు దానికి ఏమంటారు ఒకవేళ వాడే ఉంటాడా ఎవరు వాడే నీ పాత లవర్ చచ్చ తనే ఉండడు తనే ఉండడంటే అంటే వాడిని ఇంకా మర్చిపోలేదు చెప్పు ఇప్పుడు అర్థమైందండి ఇంత తప్పుగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు నిన్ను ఒకడు ప్రేమించి వదిలేశాడు అది తప్పు కాదు వాడిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నావు అది తప్పు కాదు వాడో ఇంకెవడో అప్పుడప్పుడు ఫ్లాట్కి వచ్చేస్తున్నాడు అది తప్పు కాదు నాది తప్పు ఎవరొస్తున్నారు ఎవరు వెళ్తున్నారు నాకు మీ మాటలేం అర్థం కావట్లేదు అర్థం కాల ఏమీ అర్థం కాలేదా రా 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 అర్థం ఏంటి బాలా ఏంటి ఇంత రాత్రి వాళ్ళు వచ్చావు అంటే మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటి అడుగు నేను లేనప్పుడు నా ఫ్లాట్కి ఎవరైనా వచ్చేళ్తున్నారా లేదా చెప్పండి ఇది చాలా డీసెంట్ ఫ్యామిలీస్ ఉండే చోటు కానీ నీ ఫ్లాట్కి మాత్రం డైలీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఎవరి గురించి అడుగుతున్నావు నేను ఆఫీస్కి వెళ్ళాక వైషు కోసం ఒకడు వస్తున్నాడా లేదా అదొక్కటి చెప్పండి చాలు నీకు ఆ రోజే చెప్పాను డైలీ వస్తూనే ఉన్నాడు నేనే 4-5 సార్లు చూశాను వైశాలిని అడిగితే చెప్పలేదు నువ్వు అడిగితే మాత్రం చెప్తుందా ఏంటి అనవసరంగా పాపం ఆ అమ్మాయి గురించి ఎందుకలా చెప్పావు మన అమ్మాయి ఈ ఫ్లాట్కి రావాలా వద్దా చెప్పండి అందుకని ఉన్నదాన్ని కాస్త ఎక్కువ చేసి చెప్తే తప్పేం లేదు మోసుకొని పడుకోండి కూర్చోడు కూర్చోడు లే లే ఇప్పటికీ అర్థం కాలా అర్థం కాలా హలో కృష్ణమూర్తి హియర్ అంకుల్ నేను బాలాని చెప్పు బాలా ఏంటి ఈ టైంలో నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వైషు కోసం ఒకడు నా ఫ్లాట్కి వస్తున్నాడా లేదా ఏం చెప్పాలో తెలియట్లేదు బాలా అవునని చెప్పలేను కాదని చెప్పలేను అంకుల్ ఎస్ సార్ నో అది మాత్రం చెప్పండి చాలు నిజమే బాలా ఒక ఫాదర్గా తనకు అడ్వైస్ చేశాను తను వినలేదు ఏం చేయను చెప్పు గేట్లో ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి ఎదురింట ఆంటీ వరకు అందరూ నీదే తప్పని చెప్తున్నారు ఇప్పుడేమంటావు చెప్పి ఇప్పుడేమంటావు చేస్తాను సరిపోతుందా అప్పుడు మీకు సంతోషమేనా చెప్పరా ఎక్కడున్నావు ఇంట్లో ఒంటి గంటకి ఫ్లైట్ బొంబాయి వెళ్ళాలని గుర్తుందా లేదా ఇంకా బయలుదేరకుండా ఏం చేస్తున్నావు బయలుదేరుతాను